మారుతి పుట్టింటికిల్తుందనే అలాగా చాలా సంతోషం పెళ్ళిన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు కదా వెళ్ళి సరదాగా నాలుగు రోజులు గడిపిరండి నేను వెళ్ళడం లేదన్నయ్య అదేంట్రా అమ్మాయిని ఒంటరిగా పంపిస్తావు ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవేగా ఇద్దరు వెళ్ళండి అది కదన్నయ్య తనకి తిరుగుచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలిరావచ్చు కానీ తను ఇంకెక్కడికి రానంటుంది రాజా అర్థం లేకుండా ఏమిట్రా మాటలు పెళ్ళి నాలుగు నెలలు కూడా కాలేదు భార్యను పుట్టింటికి పంపించేస్తావా ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది ఈ విషయం పది మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా మీకు మాట వస్తే నాలుగు గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి కానీ అది మాదాకా రాకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా నారు నాటితే వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది తను పట్టణంలో పెరిగిన పిల్ల మన పద్ధతులు కొన్ని తెలుసుండకపోవచ్చు అలాంటప్పుడు తనకి వివరించి చెప్పాల్సిన బాధ్యత మంది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్య అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను నిర్ణయం తీసేసుకున్నావన్నమాట అది కాదన్నయ్య రాజా అసలు భార్య అంటే ఏమిటో ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునేవాడివి కాదు మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది అదేరా భార్య అంటే కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే ఆ పసుపు తాడుతోను వేసిన మూడు ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి భార్య అంటే నిప్పులాంటిది దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది అంత శక్తి కలదరా భార్య అంటే నన్ను క్షమించన్నయ్య ఆచార్య గారు అయ్యా మొత్తం దస్తావేజులు పట్టండి అలాగేనండి అమ్మా భారతి బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికి వచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు అదేనమ్మా భార్య అంటే ఆకలిలో అమ్మగా అనురాగంలో చెల్లిగా అభిమానంలో తమ్ముడిగా ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య అయ్యా ఇవిగోనండి పత్రాలు భారతి మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు వాటికి సంబంధించిన పత్రాలు ఇవి నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు లక్ష్మి ఆ తాళాలు ఎలా ఇవ్వు ఈరోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా కనీసం నా కంఠంలో ప్రాణమున్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా భారతి భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్ ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను గ్రామర్ తప్పునుంటే మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు చాలా సంతోషం అమ్మా ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను వినలేననుకున్నది ఒకటి విన్నాను అవి ఏంటో చెప్పమంటారా అమ్మా
పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం. ఎవరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు, మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పట్టుబోతున్నారు.